అందరికి నమస్కారం. నా పేరు గునిశెట్టి వెంకట సుబ్బయ్య అలియాస్ శివ. నేను వైఎస్ఆర్ కడప జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్ అంటే సిఆర్పిగా వీరవల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రంరాజు గారి పల్లెనందు పనిచేస్తున్నాను. ఈరోజు మనం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా కొన్ని విషయాలు అనేటివి తెలుసుకుని ఉండాలి. ఇలా చేస్తేనే మీకు జగనన్న అమ్మఒడి వస్తుందని కొన్ని విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఉపాధ్యాయులుగా మనం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన వైపు ఉంది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులుగా విద్యార్థులను పాఠశాలకు పంపే విధానంలో కానీ, అలాగే ఆన్లైన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు కూడా తెలుసుకుని ఉండాలి. అవేంటి, ఎలా చేస్తే తప్పకుండా జగనన్న అమ్మఒడి డబ్బులు అనేటివి తల్లుల ఖాతాలో జమ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, విద్యార్థుల హాజరు 75% కంటే తక్కువ కాకుండా చూసుకోవాలి. అంటే ఈ 75% హాజరు అనేది ఎప్పటి నుంచి లెక్కలేక తీసుకుంటారంటే 2021 సంవత్సరం నవంబర్ 8వ తేదీ నుంచి స్కూల్ పూర్తిగా అయిపోయేంత వరకు, అంటే స్కూల్ పూర్తిగా క్లోజ్ అయ్యేంతవరకు, ఈ అకాడమిక్ ఇయర్లో పూర్తిగా క్లోజ్ అయ్యేంతవరకు 75% కంటే తక్కువ హాజరు కాకుండా చూసుకోవాలి. అంటే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రతిరోజు పాఠశాలకు పంపించాలి. ఇది మొదటి పాయింట్. రెండేది ఏంటంటే, ఇప్పుడు విద్యార్థి తల్లిదండ్రుల యొక్క అకౌంట్ నెంబర్లు అనేటివి ఆంధ్ర బ్యాంక్ కానీ, లేకపోతే సిండికేట్ బ్యాంక్ కానీ, ఇలాంటి కొన్ని మెర్జ్ అయినటువంటి బ్యాంకులు ఉన్నాయి. ఇవి వేరే బ్యాంకుల్లో మెర్జ్ అయిపోయి ఉన్నాయి. అంటే ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకులోను, సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులోను, ఈ విధంగా మెర్జ్ అయి ఉన్నాయి. ఆ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉన్నట్లయితే వెంటనే మీరు మీ ఖాతా నెంబర్కు ఇచ్చినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ను తప్పకుండా మార్పు చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇది మన పాఠశాల లాగిన్లో ఉపాధ్యాయుల చేత ఉపాధ్యాయులతో మాట్లాడి మీరు తప్పకుండా చేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. అందులో ఒక బాబు వచ్చేసి ప్రాథమిక పాఠశాలలో, ఇంకో బాబు వచ్చేసి లేదా పాప వచ్చేసి హై స్కూల్లో చదువుతూ ఉంటారు. అప్పుడు అకౌంట్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరికి అకౌంట్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఇద్దరికి ఒకే అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. తల్లికి ఒక అకౌంట్ నెంబర్, ఒక అబ్బాయికి తల్లి అకౌంట్ నెంబరు, ఇంకో అబ్బాయికి తండ్రి అకౌంట్ నెంబరు ఇవ్వకూడదు. అలా చేస్తే అమౌంట్ రాదు. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది విద్యార్థులకి కొన్ని కారణాల వల్ల తల్లి కానీ తండ్రి కానీ లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు తండ్రి లేకపోతే తల్లి అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇచ్చేస్తాం. ఆ విషయం కూడా మీరు మీ ఉపాధ్యాయులతో చర్చించి మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి, ఆన్లైన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ మదర్ లేనట్లయితే ఫాదర్ అకౌంట్ నెంబరు, ఫాదరు ఆధార్ నెంబరు ఇవి ఇచ్చి విషయాన్ని మీరు మీ ఉపాధ్యాయులకి తప్పకుండా తెలియజేయవలసి ఉంటుంది. తర్వాత పాయింట్ ఏంటంటే, ఒకవేళ విద్యార్థికి తల్లిదండ్రులు ఇద్దరూ లేనట్లయితే ఖచ్చితంగా మనము గార్డియన్, ఆ విద్యార్థి బాగోగులు ఎవరైతే చూసుకుంటూ ఉంటారో వాళ్ళ అకౌంట్ నెంబర్, వాళ్ళ ఆధార్ నెంబరు ఇచ్చి మీరే ఉపాధ్యాయులతో మాట్లాడి తప్పకుండా ఎంటర్ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ గార్డియన్ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలకి ఒకే నెంబర్ ఇస్తారు. వేరువేరు స్కూల్లో, వేరువేరు స్కూళ్ళలో చదువుతాయి పిల్లలకి ఒకే అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కేవలం ఒకరికి మాత్రమే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఆ విద్యార్థి ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళ యొక్క అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు ఇవ్వాలి. ఖచ్చితంగా అవి ఇవ్వాలి. అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో తప్పకుండా చూసుకోవాలి. ఇవన్నీ పాటించి మీకు ఒకసారి మీ అకౌంట్ నెంబరు,
అలాగే మీ ఆధార్ నెంబర్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ముఖ్యంగా 75% హాజరు అనేది చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఇది 75% హాజరు అనేది మనం ఆన్లైన్లో హాజరు వేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఎవరు ఏం చేయలేరు కాబట్టి ప్రతిరోజు పిల్లల్ని పాఠశాలకు తప్పకుండా పంపించవలను. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అందువల్ల పాఠశాలకు మీ పిల్లల్ని తప్పకుండా పంపించేసి 75% కంటే 75% కంటే తక్కువ హాజరు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే, నేను చేసే ప్రతి వీడియో మీకు అందాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాన్ని నలుగురు తల్లిదండ్రులకు షేర్ చేసి ఈ విషయాన్ని వాళ్ళకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే.